Hello friends, welcome back to our channel. ఈ రోజు అయితే నండి మీకు జెన్పాక్ట్ లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ పోస్ట్ లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు క్లియర్ గా అయితే చూసేద్దాము. సో ఈ పోస్ట్ లో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్తగా పడ్డ నోటిఫికేషన్, అప్లై చేసిన వెంటనే ఈమెయిల్ అయితే వస్తుందని చెప్తున్నారు. మనకి గ్లాస్డోర్ లాంటి కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే మనకి సాలరీ అనేది మీకు బేస్ రాండ్ ఫిక్స్డ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఇంత రేంజ్ లో అయితే ఇస్తున్నారు. మేబీ మీకు 20,000 to 30,000 మధ్యలో మీకు ప్రొవైడ్ అయితే చేయొచ్చు. ఇమీడియట్ గా చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, జెన్పాక్ట్ అనేది రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది నోటిఫికేషన్. దీని యొక్క జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని అయితే ఇస్తున్నారు. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కస్టమర్ క్వీరీస్, కస్టమర్ కన్సర్న్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కస్టమర్ రిలేటెడ్ జాబ్స్ అని చెప్పి మనం క్లియర్ గా అయితే చెప్తున్నారు. కస్టమర్ సర్వీస్, వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ క్లియర్ గా అయితే చెప్తున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా చూసుకుని అప్లై చేసుకోండి. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఫ్రెషర్స్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క జాబ్ లొకేషన్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడ అంతా బేసిక్ గురించి మీరు కస్టమర్ గురించి మాట్లాడాలి, వాళ్ళ క్వీరీస్ తీసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసే కెపాసిటీ మీలో ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రిపేర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కస్టమర్ రిలేటెడ్ ఉంటే ప్రిఫర్ చేస్తామనేది చెప్తున్నారు. అనలైటికల్ స్కిల్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అయితే ఉండాలి. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఎనీ షిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ జెన్పాక్ట్ అనేది మీకు కస్టమర్ సర్వీస్ జాబ్స్ అయితే ఉన్నాయి, బీపీఓ కాల్ సెంటర్ జాబ్స్ అయితే ఉన్నాయి, ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. కీ స్కిల్స్ కూడా కస్టమర్ సర్వీస్, బీపీఓ, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క జెన్పాక్ట్ యొక్క కంపెనీ గురించి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్, ఇది 2005 లో ఎస్టాబ్లిష్ అయితే ఉంది. సో ఇప్పటికి 20 కంట్రీస్ లో మనకి ఇదైతే జెన్పాక్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. 77,000 పీపుల్స్ అనేవి ఈ కంపెనీలో వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. జెన్పాక్ట్ బిల్డింగ్, ఇది మెయిన్ బిల్డింగ్ హర్యానా అయితే ఉంది. ప్రెజెంట్ జాబ్ లొకేషన్ వచ్చేసేపటికి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ లో దీని యొక్క బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు జాబ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా, అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నౌకరీ.com కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది నౌకరీ నుంచి మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. చాలామంది అప్లై చేసుకోండి ఇప్పటికి కూడా. సో ఇమీడియట్గా చూసుకుని అప్లై చేసుకోండి. అప్లై నౌకరితే నౌకరీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీరు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇంతవరకు నౌకరీలో అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ మీ రెజ్యూమ్, అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసి దీన్ని నేను లింక్ అయితే ఇస్తాను కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. సో మీ ఫామ్ అంటే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ జెన్పాక్ జాబ్స్ కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ డేట్ ఛానల్.